एवरीवन वेलकम बैक टू माय चैनल सो इला ఉన్నారందరూ నేనేకి చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఈ హ్యాపీనెస్ దేనికి అంటే YouTube లో నాకంటే సొంతంగా ఒక ఛానల్ క్రియేట్ చేశాను ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి అనుకుంటున్నాను ఛానల్ పెడదాము అనేసి కాకపోతే ఇంకా చిన్న పిల్లలు ఉండడం వల్ల ఇంకా ఛానల్ పెట్టలేకపోయాను సో అలా ఇంకా డిలే అవుతూనే ఉంది ఇప్పటికి టైం కుదిరింది నాకు ఛానల్ పెట్టడానికి సో నా ఫస్ట్ వీడియో వచ్చేసి నేను మే 13th న అప్లోడ్ చేశాను అప్పటి నుంచి ఇంకా డైలీ వీడియోస్ పెడుతున్నాను కెమెరా ముందుకైతే అసలు రాలేదు సో ఫస్ట్ కెమెరా ముందుకు రావడం ఇదే దిస్ ఇస్ మై ఫస్ట్ బ్లాగ్ ఫేసింగ్ ఇట్ కెమెరా సో ఇప్పటి నుంచి రెగ్యులర్ గా బ్లాగ్స్ కానీ లేకపోతే స్టిచ్చింగ్ కానీ లేకపోతే కుకింగ్ వీడియోస్ కానీ నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ అబౌట్ మై ఇంట్రడక్షన్ నా పేరు హీనా ఐ యామ్ ఎ హౌస్ వైఫ్ నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళు చిన్న పిల్లలే అంటే ఒక పాప 5 ఇయర్స్ ఒక పాప 7 ఇయర్స్ ఇంకా వాళ్ళు చిన్నగా ఉన్నారు కాబట్టి నేను ఇంత త్వరగా స్టార్ట్ చేయలేదు యూట్యూబ్ ఛానల్ అనేది కొంచెం పెద్దగా అయిపోయారు కదా ఇంకా స్టార్ట్ చేసేద్దాం అనేసి ఇంకా స్టార్ట్ చేసేసాను ఇంకా మా హస్బెండ్ వచ్చేసి తను హీజ్ ఇన్ డిఫెన్స్ ఐటీబీపీలో జాబ్ చేస్తారు మేము ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఇక్కడ వైజాగ్ లో ఉన్నాము మా నేటివ్ ప్లేస్ వచ్చేసి నంద్యాల కర్నూలు డిస్ట్రిక్ట్ మా హస్బెండ్ ఇక్కడ జాబ్ చేస్తున్నారని నేను ఇక్కడికి వచ్చాను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోయింది నేను ఇక్కడ ఉండబట్టి కాకపోతే ఈ సమ్మరే మేము షిఫ్ట్ అయిపోవాల్సింది లాక్డౌన్ వల్ల ఉండిపోయాము ఈ లాక్డౌన్ క్లియర్ అయిపోతే ఇంకా మా నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోతాము సో కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ओ इपड़े मॉर्निंग ब्रेकफास्ट प्रिपेर चेस्तुन्नानु ब्रेकफास्ट लोकी पूरी छोले चेयबोतुन्नानु दीनी कोसम मुंदुगा ओक बाउल्लो 1 कप मैदा 1 टीस्पून साल्ट 2 टीस्पून आयिल वेसी इला बागा कलुपुकोवाली इप्पुडु इंदुलो कोद्दी कोद्दिगा वाटर याड चेस्तू पिंडिला कलुपुकोवाली पिंडि कोंचेम गट्टिगाने उंडाली ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసి 10 నిమిషస్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పూరీలోకి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను దీని కోసం ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి అందులో 2 టీస్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని కొంచెం లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసిన రెండు పచ్చిమిర్చి వేసి ఈ కొద్ది సేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో 1 కప్ గ్రైండ్ చేసిన టొమాటో పేస్ట్ ని వేసుకోవాలి దాని తర్వాత 1/2 టీస్పూన్ పసుపు 1 టీస్పూన్ ధనియా పౌడర్ 1 టీస్పూన్ salt 1 టీస్పూన్ కారం వేసి ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి ఈ టొమాటో పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషస్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసి దాని తర్వాత నైట్ మొత్తం నానబెట్టిన కాబూలీ చెనగలు ఒక 2 కప్పులు వేయాలి ఇప్పుడు ఇందులో 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు లాస్ట్ లో 1 టీస్పూన్ గరం మసాలా వేసి ఇప్పుడు ఇందులో ఒక 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి కుక్కర్ మీద మూత పెట్టేసి 4 లేదా 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని ఇంకొకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి
ఈ ఉండల్ని ఇప్పుడు పిండి చల్లుకుంటూ చిన్న చిన్న చపాతీలా చేసుకోవాలి। ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। తరువాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి। ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూరీలను ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది। సో మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది। నా స్టైల్లో పూరి అండ్ చోలే ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి। సో మా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను, వాళ్ళు తింటున్నారు। చూడండి వీళ్ళిద్దరూ ఎలా ఉందని అడిగితే ఇలా సూపర్ ఉందనేసి చెప్తున్నారు। ఇప్పుడు ఈవినింగ్ 6 అవుతుంది। సో అలా వాకింగ్ కని మేము బయటికి వెళ్ళాము। చూడండి వీళ్ళిద్దరూ వాళ్ళ డాడీతో పాటే వెళ్తున్నారు। నేను ఇలా మెల్లగా నడుస్తూ మొత్తం అంతా వీడియో షూట్ చేస్తున్నాను। వెదర్ అయితే చాలా సూపర్ గా ఉంది, అసలు చూపిస్తాను చూడండి మీరే। ఈ లాక్డౌన్ వేసేసినప్పటి నుంచి అసలు బయటికి వెళ్ళడానికి అవ్వడం లేదు, ఏదో అలా క్యాజువల్ గా వాకింగ్ కని వెళ్తూ ఇలా షూట్ చేసేసాను। ఈ లొకేషన్ వచ్చేసి మా ఇంటి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఇలా పొలాలనేవి ఉన్నాయి। సో ఇక్కడ చూడండి ముస్కాన్ అల్లరి ఎప్పుడు వాళ్ళ డాడీతోనే ఉంటుంది, ఇలా రోడ్డు మీద పరిగెత్తాలంట వాళ్ళ డాడీకి చూపిస్తుంది చూడండి। క్లైమేట్ అయితే సూపర్ గా ఉంది కదా, ఇలా మధ్య మధ్యలో అరటి చెట్లు। ఇక్కడ చూడండి పూల మొక్కలు నాటి ఎవరో తాటాకులతో వాల్ లాగా క్రియేట్ చేశారు, నాకైతే భలే అనిపించింది అందుకే షూట్ చేశాను। అండ్ ఇవి వచ్చేసి కనకాంబరం చెట్లు లోపలికి ఉన్నాయి కదా అవి। అసలు ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో, అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది। ఇది చూసారా మామిడి చెట్టు, దీనికి ఎన్నో కాయలు ఉన్నాయి, దీని పక్కనే అరటి చెట్లు అన్నీ చాలా ఉన్నాయి। చూసారు కదా క్లైమేట్ ఎంత బాగుందో। ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది। అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్।